స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో, హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఓఐ స్ప్రెడ్స్. ఓఐ అంటే మీకు తెలిసిందే కదా, ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఆప్షన్ సిరీస్లో భాగంగా మనం ఈ ఓఐ స్ప్రెడ్స్ కూడా తెలుసుకుందాము. సో ఓఐ స్ప్రెడ్స్ వచ్చి చాలా మంచి ఒక ఇండికేటర్ అని చెప్పొచ్చు. అండ్ ఎప్పుడైతే ర్యాలీస్ ఉంటాయో వాటిని క్యాచ్ చేయాలంటే ఓఎస్ స్ప్రెడ్స్ వచ్చి మంచి ఆప్షన్ అని మనం చెప్పొచ్చు. అండ్ దాన్ని అసలు ఓఎస్ స్ప్రెడ్స్ అంటే ఏంటి, దాంతో ఎలా ట్రేడ్ తీసుకోవాలి, దాంతో మార్కెట్ని ఎలా అనలైజ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. రండి. సో ఓఎస్ స్ప్రెడ్స్ తెలియడానికి మీరు డైరెక్ట్గా ఓఏ స్ప్రెడ్స్ అని టైప్ చేయండి. ఇది డైరెక్ట్గా ఇక్కడ వెబ్సైట్కి తీసుకువెళ్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా కావాలనుకుంటే ఎన్ఎస్సీ ఇండియా సైట్కి వెళ్ళండి. ఇది మన ఎన్ఎస్సీ ఇండియా ఓల్డ్ సైట్. లైవ్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత మీకు లైవ్ అనాలిసిస్లో డౌన్లో ఇక్కడ ఓఏ స్ప్రెడ్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇది కూడా కొత్త వెబ్సైట్కి వెళ్తుంది అన్నమాట. ఇది ఓకే, ఇక్కడ స్ప్రెడ్స్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంది. ఇక్కడ మనకి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, లైక్ ప్రీవియస్ వీడియో మనం ఒకసారి చూసినట్టయితే కనుక లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అండ్ లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్ గురించి ఒక వీడియో చేసాము. అది మీకు ఫస్ట్ తెలియాలి. సో షార్ట్ కవరింగ్ అంటే ఏంటి, లాంగ్ అన్వైండింగ్ అంటే ఏంటి, లాంగ్ బిల్డప్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూసినట్టయితే ఓకే, చూడకపోతే కనుక ఈ వీడియోని పాజ్ చేసి ఆ వీడియోకి వెళ్ళి ఒకసారి చూసిన తర్వాత రండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ బై అండర్లైనింగ్ అంది కదా, ఇక్కడ నుంచి కిందకి వస్తే ఫోర్ ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. వీటిని క్వాడ్రెంట్స్ అని మనం పిలుచుకుంటాము. దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చి రైజ్ ఇన్ ఓఏ అండ్ రైజ్ ఇన్ ప్రైస్. అంటే ప్రైజ్ రైజ్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం ఓఏ కూడా రైజ్ అవుతుంది. అంటే ఏంటి, లాంగ్ బిల్డప్ అని అర్థం. ఓకే, అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చి రైజ్ ఇన్ ఓఏ స్లైడ్ ఇన్ ప్రైస్. అంటే ప్రైజ్ వచ్చి పడిపోతుంది కానీ ఓఏ వచ్చి పైకి వెళ్తుంది, అంటే దీన్ని షార్ట్ బిల్డప్ అంటారు. అంటే షార్ట్స్ ఎక్కువ బిల్డ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ వచ్చి స్లైడ్ ఇన్ ఓఏ అండ్ స్లైడ్ ఇన్ ప్రైస్. అంటే ఓఏ కూడా పడిపోతుంది అంటే అండ్ ప్రైస్ కూడా పడిపోతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో ఎవరైతే లాంగ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ డౌన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఓఏని కవర్ చేస్తుంటే కనుక మనకి పడుతూ ఉంటుంది కదా, అంటే వాళ్ళు పొజిషన్స్ వచ్చి కట్ చేసుకుంటున్నారు. కట్ చేసుకుంటున్నారు అట్ ది సేమ్ టైం ప్రైస్ కూడా పడుతుంది. సో ది ఇట్స్ కాల్డ్ లాంగ్ అన్వైండింగ్ అనమాట. లాంగ్ వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ముందు ఉన్నారో వాళ్ళు అన్వైండింగ్ చేసుకుంటున్నారు అనమాట. ఇట్స్ కాల్డ్ లాంగ్ అన్వైండింగ్. అండ్ దెన్ స్లైడ్ ఇన్ ఓఏ అంటే ఓఏ పడిపోతుంది అండ్ ప్రైస్ వచ్చి పైకి వెళ్తుంది. అంటే షార్ట్ కవరింగ్ అనమాట. ఎప్పుడైనా సరే ఒక సపోర్ట్ ఏరియాలో ఉన్నప్పుడు అప్పటి వరకు షార్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కానీ లేకపోతే ఆ అండర్లయింగ్ ఎసెట్ కానీ ఏదైతే ఉందో మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది అని ఎప్పుడైతే భావిస్తారో అక్కడ వాళ్ళు వచ్చి స్లైడ్ ఇన్ ఓఏ అంటే ఓఏని కట్ చేస్తున్నారు అండ్ రైజ్ ఇన్ ప్రైస్, ప్రైస్ వచ్చి బాగా పైకి వెళ్తుంది. ఇట్స్ కాల్డ్ షార్ట్ కవరింగ్ అనమాట. షార్ట్స్ని కవర్ చేస్తున్నారు. ఓకే, క్లియర్ కదా. దీని గురించి ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే మన ఆ వీడియో చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది దాని గురించి. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోర్ క్వాడ్రెంట్స్ ఉన్నాయి కదా, మనం లైక్ ఇప్పుడు ఆప్షన్స్లో కానీ లైక్ ఆప్షన్స్ చార్ట్ని చూసినా ఫ్యూచర్ చార్ట్ని చూసినా సరే మనకి లైక్ ఒక ఫ్యూచర్ని చార్ట్ని ప్లేస్ చేస్తాను బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇక్కడ మనకి జీరోదాలో ఉండేటట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, ఇది ఇండికేటర్ ఉందో దాన్ని ప్లాట్ చేశాను. కానీ దీన్ని బట్టి మనకి తెలిసిపోతుందా అంటే తెలియదు కదా. సో దట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే, మీ ఏదైతే ఉందో ప్రైస్ యాక్షన్ కావచ్చు, ఏదైనా మీ ఇండికేటర్ కావచ్చు. ఇక్కడ సింపుల్ ప్రైస్ యాక్షన్ తీసుకుందాము. సో నేను ఇక్కడ చిన్న ట్రెండ్ లైన్ అయితే డ్రా చేశాను. కానీ ఇప్పుడు మనం పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా అనేది ఓఏ స్ప్రెడ్స్ని చూసి ఎలా డిసైడ్ చేయాలనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మార్నింగ్ నుంచి కూడా, ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కొంచెం డౌన్ అయింది అండ్ అలాగే ఆల్మోస్ట్ సింగిల్ లైన్లోనే ఉంది. పెద్దగా పెరిగింది తగ్గింది ఏం లేదు. ఈరోజు మార్కెట్ కూడా అంతే, ఏం మూమెంట్ కూడా ఇవ్వట్లేదు. బికాజ్ మనం లైవ్లో చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి మీకు లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ కింద ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, పుట్స్లో లాంగ్ బిల్డప్ అయినా ఉండాలి లేకపోతే షార్ట్ కవరింగ్ అయినా ఉండాలి. అంటే సెల్లర్స్ కవర్ చేసుకుని వెళ్ళిపోతుంది. సో చూద్దాం ఒకసారి అది మనకి ట్రెండింగ్ ఓఎస్ ప్రైడ్స్ సపోర్ట్ చేస్తుందా లేదా.
సో లాంగ్ బిల్డప్ అంటే ఏంటి, రైజ్ ఇన్ ఓఏ, ప్రైజ్ అండ్ ఓఏ కూడా రెండు రైజ్ అవ్వాలి. సో దీంట్లో మనకి పుట్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా చూడాలి. ఓకే, సో ఫస్ట్ ఏముందంటే సింబల్ వచ్చి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఉంది, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇండెక్స్ ఉంది, ఫ్యూచర్స్ అయితే ఫ్యూచర్స్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్పైరీ ఉంటుంది, స్ట్రైక్ ప్రైజ్ సో 17,400. సో నిఫ్టీ మనం అనాలిసిస్ చేయట్లేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది పుట్ ఉంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంతైతే ఉంది 81,000 ఉన్నాయి. అండ్ సో ఇదైతే నిన్నటిది ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, ప్రీవియస్ డేది, అండ్ ఇదైతే ఇవాళ కరెంట్ 10th December ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు. సో ఇదైతే ఉంది, నిన్న వచ్చి 39,000 ఉంటే ఈరోజు వచ్చి 81,000 ఉంది. సో చేంజ్ ఇన్ ఓఏ వచ్చి 42,000గా డిఫరెన్స్ అయితే మనకు ఉంది, అండ్ చేంజ్ ఇన్ ఓఏ కూడా పాజిటివ్గా ఉంది, ఎల్డిపి వచ్చి 367 ఉంది. అంటే సో 37,000 పుట్ ఏదైతే ఉందో కొంచెం లాంగ్ బిల్డప్ అయితే చూపిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏమైతే ఉందో చూద్దాం. అది 36,800 పుట్ కూడా రైజ్ ఇన్ ఓఏ అండ్ రైజ్ ఇన్ ప్రైజ్ క్వాడ్రంట్లో ఉంది. సో మనకి ఇక్కడ ఫేవరబుల్గా ఉంది, సో వీ కెన్ గో విత్ పుట్ ఆప్షన్, అంటే షార్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఓఏ స్ప్రెడ్స్ కూడా మనకి ఇండికేషన్ ఇచ్చింది. దీంతోనే మనం వెళ్ళి ట్రేడ్ తీసుకుంటామా అంటే అలా కాదు. డెఫినెట్గా లైక్ మనకి ఖచ్చితంగా మన ఏదైతే స్ట్రాటజీ ఉందో, లైక్ ఒక బుల్లెట్ ట్రైన్ కావచ్చు, ఇస్మార్ట్ ఆప్షన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా మన దాంట్లో చెప్పిన చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, బ్యాంక్ నిఫ్టీ ఓఆర్బి ఉంది, ప్రోఆర్బి ఉంది, ఇంకా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, ఆ స్ట్రాటజీల్లో అయినా సరే మీకు ఎప్పుడైతే ట్రేడ్ వచ్చిన తర్వాత జస్ట్ టేక్ ఏ కన్ఫర్మేషన్ దీని నుంచి కూడా. సి ఇప్పుడు చూడండి, మీకు లైవ్లో నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఆల్రెడీ పుట్ పడుతుంది, ఇట్ హాస్ గివెన్ ఆల్మోస్ట్ ఒక 5 to 10 points అయితే ఇచ్చింది మనకి ఈ ట్రెండ్ లైన్ నుంచి. ఓకే, సింపుల్ 18 points అయితే మనకి వచ్చింది, బట్ స్టిల్ ఇంకా మనకి ఇది పుట్లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ట్రెండ్ కూడా చూడండి. అన్ని పుట్ ఉంటే కనుక చాలామంది బయర్స్ ఇంట్రెస్ట్ అయితే లాంగ్ బిల్డప్లో ఉంది అని చూద్దాం. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే షార్టర్స్, అంటే షార్ట్ కవరింగ్ ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళది కూడా చూద్దాం. అంటే ఏంటి, స్లైడ్ ఇన్ రైజ్ ఇన్ ప్రైస్ అండ్ స్లైడ్ ఇన్ ఓఏ, అంటే ఓఏ పడిపోతూ ఉండాలి, సెల్లర్స్ రన్ అవ్వాలి ఆ పొజిషన్ నుంచి, అండ్ ప్రైస్ అయితే పైకి రైజ్ అవుతూ ఉండాలి. సో దీంట్లో ఏమైతే ఉన్నాయి ఇది కూడా చూద్దాం. మనం బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు ఈవెన్ స్టాక్ ఆప్షన్స్ కూడా దీంట్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ క్వాడ్రెంట్స్లో. సో నిఫ్టీలో అయితే పుట్ అయితే షార్ట్ కవరింగ్లో ఉంది. సో 18,000 పుట్ అయితే చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు దీన్ని షార్ట్ చేయాలని. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ గో లాంగ్. ఓకే, మనం బై చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా 35,000 పుట్ ఉంది అండ్ 37,800 పుట్ కూడా మనకి ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి. సో యాజ్ పర్ ఓఏ స్ప్రెడ్స్ అయితే కనుక మనం పుట్కి వెళ్ళడానికి మంచి ఫేవరబుల్గా ఉంది. అట్ ది సేమ్ టైం మీకు కనుక ఇక్కడ ట్రెండ్ లైన్స్ కావచ్చు, ఏదైనా స్ట్రాటజీ కానీ మీకు అనుకూలంగా ఉంటే కనుక దీనిలోని తీసుకోవచ్చు. అండ్ మిగతా ఇప్పుడు ఫస్ట్ది అండ్ లాస్ట్ది చూసాము, లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ కవరింగ్, అండ్ దెన్ రైజ్ ఇన్ ఓఏ స్లైడ్ ఇన్ ప్రైస్, అంటే షార్ట్ బిల్డప్ కూడా చూద్దాం మనం ఒకసారి. సో షార్ట్ బిల్డప్స్ ఏమున్నాయి దీంట్లో, సో షార్ట్ బిల్డప్స్ వచ్చి మీకు చూడండి క్లియర్ కట్గా మనకి లాంగ్ బిల్డప్లో ఏది ఉందో దానికి రివర్స్ ఉండాలి ఖచ్చితంగా. దీంట్లో కనుక మిక్స్డ్ ఉంటే ఒక రెండు కాల్స్ రెండు పుట్స్ ఉన్నాయి అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు వెయిట్ చేయండి, ట్రెండ్ క్లియర్గా లేదు. సో మేబీ ఇట్స్ అ ఫ్లాట్ డే ఆర్ కన్సల్టేషన్ డే, అందుకనేసి లైక్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో అటు కాల్స్లోను ఇటు పుట్స్లోను రెండిట్లోనూ ప్రీమియం తినేస్తున్నారు అనేసి. సో అలాంటప్పుడు యాజ్ ఎ బయ్యర్గా మీరు వెయిట్ చేయడం బెటర్, అండ్ యాజ్ ఎ సెల్లర్గా దట్స్ అ బెస్ట్ మూమెంట్. మీరు ఆల్రెడీ పొజిషన్లో ఉంటే కనుక మీరు యాజ్ పర్ యువర్ స్ట్రాటజీ యూ క్యాన్ ఇంక్రీజ్ యువర్ లాట్ సైజ్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఉంది కదా. సో కాల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో కాల్స్లో షార్ట్ బిల్డప్ ఎక్కువ ఉంది కాబట్టి సెల్లర్స్ ఏమనుకుంటున్నారంటే మార్కెట్ వచ్చి పైకి వెళ్ళదు అనేసి. సో ఇలాంటి టైంలో మీరు పుట్ తీసుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అండ్ థర్డ్ వచ్చి లాంగ్ అన్వైండింగ్, ఇది ఎక్కువ అంత పట్టించుకోవాల్సిన లేదు. ఈ 3 ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ తీసుకోండి. ఇది ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో కొంచెం అర్థం అవడం కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ ఇంకొకసారి రిపీటెడ్గా చూడండి. అండ్ బిఫోర్ దిస్ ఒకసారి మన ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి వీడియో ఉంది కదా, దాన్ని కూడా ఫాలో అవ్వండి. అది ఫాలో అయితే కనుక ఇది కొంచెం మీకు ఈజీగా ఉంటుంది.
సో మనం స్టిల్ రైజన్ ఓఏ రైజన్ ప్రైస్లో అంటే లైక్ ఆ లాంగ్ బిల్డప్లో వచ్చేసరికి ఇంకా పుట్సే ఉన్నాయి. సో 37,000 పుట్ ఉంది. ఒకసారి లైక్ మనం ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పటి నుంచి అరౌండ్ ఒక 5 మినిట్స్ అయితే అవుతుంది, లైక్ వి గాట్ అరౌండ్ 50 పాయింట్స్ అనమాట ఆల్మోస్ట్గా. సో ఒక్కసారి దీంట్లోనే 37,000 పిఈ ఎట్లా పర్ఫామ్ చేస్తుందో మనం చూద్దాం. ఓకే సారీ, సో ఇక్కడ ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకున్నాం కదా 12:10 కదా. సో 12:10కి ఈ ప్రైస్లో ఉంది. ఓకే సో అప్రాక్సిమేట్గా 378, ఓకే అంటే నేను ఓపెన్ ప్రైస్ తీసుకోవట్లేదు 370. సో 372, 390, 380 అనుకోండి, ఆల్మోస్ట్ 20 పాయింట్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చింది అనమాట. సో ఓఏ స్ప్రెడ్స్ని ఇలా యూటిలైజ్ చేసుకుంటే కనుక హ్యాపీగా మీకు క్లియర్ కట్గా ఇక్కడ తెలుస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ టుడేస్ వీడియో, హోప్ యూ లైక్ ఇట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. అండ్ డైలీ కూడా మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ దీంట్లో కూడా ఇస్తున్నాం, యూట్యూబ్లో కూడా. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ కొట్టిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. దాంట్లో ఎవ్రీడే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఇస్తున్నాము. సో దట్ మీరు సింపుల్గా మార్క్ చేసుకుంటే మీకు కూడా అలవాటు అవుతుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ద్వారా దాంతో ఎలా ట్రేడ్ చేయాలనేది మనం ఇంకొక వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుంది. మనం రీసెంట్గా ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యాప్ అయితే లాంచ్ చేసాము, తెలుగు ట్రేడర్ శ్యామ్ అనేసి. సో అది మీరు ఎక్స్ప్లోర్ చేయండి. దాంట్లోనే ఆప్షన్ బయింగ్ సంబంధించి, నిఫ్టీకి అండ్ బ్యాంక్ నిఫ్టీ సంబంధించి చాలా చిన్న ప్రైస్తో మంచి మంచి స్ట్రాటజీస్, చాలా సింపుల్గా మన స్ట్రాటజీస్ ఎలా ఉంటాయో మీరు మన సబ్స్క్రైబర్ అయితే మీకు చెప్పక్కర్లేదు. సో అలాంటి చిన్న చిన్న సింపుల్ స్ట్రాటజీస్, ఎందుకంటే సింపుల్ థింగ్స్ ఓన్లీ వర్క్ ఇన్ మార్కెట్స్. ఓకే పెద్ద రాకెట్ సైన్స్ అన్ని ఇండికేటర్స్ అవన్నీ ఏం అవసరం లేదు. చాలా సింపుల్గా లైక్ మీకు స్టాక్ మార్కెట్ మీద పెద్దగా అవగాహన లేకపోయినా సరే, ఇంక్లూడింగ్ ట్రేడింగ్ సైకాలజీ, రిస్క్ మేనేజ్మెంట్, మీరు పొజిషన్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ మనీ మేనేజ్మెంట్ ఎలా ఉంచుకోవాలి అనే క్లియర్ కట్ డీటెయిల్స్తో సహా ఆ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసాము. ఇప్పటికే చాలామంది దాంతో మంచి బెనిఫిట్స్ అయితే పొందుతున్నారు. ఖచ్చితంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయండి. Thank you.